నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆఖరి ముఖ్యమంత్రి ఆయన. అధికారం పోయాక కాంగ్రెస్కు జెల్లకొట్టి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. డిపాజిట్లు కూడా రాకపోవడంతో కొన్నాళ్ల తర్వాత కాషాయ తిద్దం పుచ్చుకున్నారు. తాజా ఎన్నికల్లో నేను లోకల్ అంటూ రాజంపేట నుంచి ఎంపీగా బరిలో దిగారు. ప్రచారం కూడా పెద్దగా చేయలేదు. నేనే గెలుస్తాను అంటూ మళ్లీ తాను నివసించే పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయారు. ఈ ఎన్నికలతో ఆయన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఆయన ఎవరో చూద్దాం. తాజా ఎన్నికలు చాలామంది సీనియర్లకు చావో రేవో అన్నట్లుగా తయారయ్యాయి. ఈసారి గెలిస్తేనే ఉమ్మడి రాష్ట్రానికి ఆఖరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. కొన్నాళ్ల క్రితం బీజేపీలో చేరిన నల్లారి కూటమి తరపున రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. అనుకోని రీతిలో ఉమ్మడి ఏపీ సీఎం అయిన కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనకు సహకరించి తన రాజకీయ జీవితానికి తానే చరమగీతం పాడుకున్నారు. విభజన తర్వాత ఏపీకి రాకుండా ముఖం చాటేశారు. చాలా కాలం పాటు రాజకీయ అజ్ఞాతంలో గడిపారు. బీజేపీలో చేరినా తెరవెనుకే ఉండిపోయారు. ప్రస్తుత ఎన్నికల్లో చివరి నిమిషంలో రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్నారు. ఎట్టకేలకు టికెట్ దక్కించుకున్నా పెద్దగా ఎన్నికల ప్రచారంలో అయితే పాల్గొనలేదు. అక్కడక్కడ ప్రచారం చేసినా తానేం చేస్తానో చెప్పకుండా తన రాజకీయ ప్రత్యర్థి మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యతనిచ్చారు. సుమారు 10 ఏళ్ల పాటు రాష్ట్రానికి రాకుండా టికెట్ వస్తుందా రాదా అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడి ఎలాగోలా టికెట్ దక్కించుకొని కొన్ని ప్రాంతాల్లోనే కిరణ్ కుమార్ రెడ్డి తన ప్రచారాన్ని నిర్వహించారు. ఆయన పోటీ చేసిన పార్లమెంటు పరిధిలోని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు తమకు ఓటు వేయమని కోరారే గాని ఎవరూ కూడా ఎంపీకి ఓట్లు వేయండని చెప్పలేదు. రాజంపేట పార్లమెంటు పరిధిలో అధిక శాతం ముస్లిం మైనారిటీల ఓట్లు ఉండటం, బీజేపీ మైనారిటీల రిజర్వేషన్లు తీసివేస్తామని చెప్పడంతో ఎంపీకి ఓటేయమని చెబితే తమ ఓట్లకు గండి పడుతుందన్న భయంతో ఎమ్మెల్యే అభ్యర్థులు తమ వరకే ప్రచారం చేసుకున్నారు. దీనికి తోడు తన రాజకీయ ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పోటీలో ఉండటంతో కిరణ్ కుమార్కు ముందే విజయం మీద అనుమానాలు కలిగాయి. అందుకే ప్రచారం కూడా సరిగా చేయకుండానే పోలింగ్ ముగిసిన వెంటనే ఎప్పటిలాగే పక్క రాష్ట్రానికి వెళ్లిపోయారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పాలన, మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం నుంచి బలమైన ప్రత్యర్థితో పోటీ పడాల్సి రావడంతో కిరణ్ కుమార్ భయం భయంగానే అనుమానంగానే ఎన్నికల బరిలో దిగారు. ఈ ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి విజయం సాధించకపోతే ఆయన రాజకీయ కెరీర్ ముగిసినట్లే అని చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో మరోసారి వైఎస్ జగన్ వేవ్ కనిపిస్తుండటంతో ఇక నల్లారి ఎన్నికల్లో ఓడిపోయి పక్క రాష్ట్రంలోనే శాశ్వతంగా ఉండిపోక తప్పదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.